వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 14వ తేదీ శుక్రవారము అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు చేసేటటువంటి దానాలైనా ధర్మాలైనా అక్షయమైనటువంటి మీకు అష్ట ఐశ్వర్యాలను కూడా మీకు ప్రసాదిస్తాయి. ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క అక్షయ తృతీయ నుంచి కూడా కొన్ని రాసుల వారికి మాత్రం వీరి యొక్క జీవితం అనేది మలుపులు తిరగబోతూ ఉంది. తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఈ రాసుల వారిపై ఉండబోతూ ఉన్నాయి. ఈ శుక్రవారము అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు. అదేవిధంగా అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పండుగ అని. మానవులందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఎటువంటి వ్రతాలను ఆచరించాలి అని పార్వతీదేవి ఆ ఈశ్వరుణ్ణి అడిగినప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి సర్వ సాంప్రదాయకమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి తెలియచేశారు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసేటటువంటి ఏ వ్రతమైనా, ఏ జపమైనా, ఏ హోమమైనా, ఏ దానానికైనా, ఏ పుణ్యకార్యాలు చేయడానికైనా దాని ఫలితము అనేది అక్షయమవుతుంది. అక్షయం అవడం అనంటే దాని అర్థము శాశ్వతమవుతుంది. అదేవిధంగా ఏ రోజున ఏ పుణ్య కార్యాచరణ చేసినప్పటికీ వచ్చేటటువంటి ఫలితము అనేది అక్షయమైనట్లే మీరు చేసేటటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా, ఈ చిన్న పొరపాటు కూడా చేయడానికి ప్రయత్నాలు చేయవద్దు. పాప పనులు చేసినా కూడా శాశ్వతం అవుతాయి కాబట్టి కనీసం ఈ ఒక్కరోజైనా సరే పుణ్యమైన ఒక చిన్న పుణ్యకార్యమైన చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అక్షయ తృతీయ పర్వదినం రోజున మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా అయినా కూడా ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేయకూడదు. ఈరోజు చేసినటువంటి ఏ పుణ్య కార్యాచరణ అయినా సరే చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను తీసుకురావటమే కాకుండా అది మీకు అక్షయమవుతుంది. ప్రస్తుతం ఉండేటటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఈ మహమ్మారి గురించి అనేక మంది ఎన్నో బాధలు గురి అవుతూనే ఉన్నారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ ఒక్క రోజున అక్షయ తృతీయ పర్వదినం రోజున కనీసం ఒక 5 నుంచి 11 మంది వ్యక్తులకైనా సరే నిత్యావసర వస్తువులను లేని వారికి దానంగా ఇచ్చినట్లయితే ధన రూపంలో అస్సలు ఇవ్వకూడదు. వస్తువుల రూపంలో మాత్రమే వారికి ఈ ఒక్కరోజైనా సరే తిండికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా ఇచ్చినట్లయితే ఆ పుణ్యఫలము అనేది మీకు తప్పకుండా అక్షయమవుతుంది. సంతోషాలకు, ఇచ్చేటటువంటి సుఖాలకు కారణమైనటువంటి శుక్రగ్రహము వృషభ రాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి వచ్చే అదృష్టము అక్షయం అవనుంది. చాలా వరకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవటం వలన శుక్రుని యొక్క అనుగ్రహం పొంది ఏదైతే ధన సంబంధమైనటువంటి విషయాల వలన ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే వివాహ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉన్నాయో, సంసారపరమైనటువంటి జీవితంలో ఇబ్బందులు ఉన్నాయో, ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలనేవి కలగటానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ శుక్రవారంతో కూడి వచ్చింది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ప్రాప్తించబోతున్నాయి. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశుల వారికి ముఖ్యంగా శుక్రుడు సూర్య భగవానుడి యొక్క సంచారం కారణం చేత ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. మరి ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క అక్షయ తృతీయ నుంచి ఏ రాశుల వారికి లక్ష్మీ కుబేర యోగం దక్కబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి సింహరాశి వారు. ముఖ్యంగా శుక్రుని యొక్క అనుగ్రహం చేత, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత ఎంతో విశిష్టమైనటువంటి అనుగ్రహాలు, విశేషమైనటువంటి యోగాలు అనేవి వీరికి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు తన యొక్క స్వస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేయటం వలన అక్కడి నుంచి ఏవైతే కేంద్ర స్థానాలు ఉంటాయో, కేంద్ర స్థానాలకు సంబంధించి చాలా వరకు మంచి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తించబోతూ ఉంది. గోచారంలో శుక్రుడు ఈ సింహరాశి వారికి 10వ స్థానంలో సంచారం చేయటము, 10వ స్థానము అనేది కేంద్ర స్థానము కావటం వలన తప్పకుండా ఈ సింహరాశి జాతకులకు చాలా వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు అనేవి ఎన్నో ఉన్నాయి. కేంద్ర స్థానము, 10వ స్థానము ముఖ్యంగా మన యొక్క వృత్తి ఉద్యోగాలను సూచిస్తూ ఉంటుంది. అధికార ప్రాబల్యాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. గౌరవ మర్యాదలు, అదేవిధంగా వ్యవసాయం చేసేవారికి ఎన్నో లాభాలు,
అదేవిధంగా క్రియాత్మక శక్తిని పెంపొందింపజేస్తుంది. చేసేటటువంటి పనులన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు అక్షయతృతీయ పర్వదినం రోజున లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం ద్వారా ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. మీకుండేటటువంటి దరిద్ర బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వస్తు, వాహన ప్రాప్తి, అదేవిధంగా బయట లభించేటటువంటి గౌరవ మర్యాదలు, అధికారాలు మనల్ని చూసి నలుగురు కూడా ఎంతవరకు గౌరవిస్తారు, ఇలాంటివన్నీ కూడా పదవ స్థానానికి సంబంధించినటువంటివి కాబట్టి దీనిని రాజ్యభావం అని అంటారు. రాజ్యభావం మీద శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఉండటం వలన తప్పకుండా ఏదో ఒక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి అనేది ఈ సింహరాశి జాతకులకు తప్పకుండా చేకూరేటటువంటి అవకాశాలు లేకపోలేదు. విశేషవంతమైనటువంటి లక్ష్మి కుబేర యోగం రాబోతూ ఉంది. ఇక తరువాత రాశి వారిని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క అక్షయతృతీయ పర్వదినం రోజున జరిగే గ్రహాల మార్పు వలన ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో ఈ వృశ్చిక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. సప్తమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉండటం వలన తప్పకుండా ఈ రాశి వారికి అమితమైనటువంటి యోగాలు దక్కపోతూ ఉన్నాయి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలే మీరు చూస్తారు. ఏదైతే మీరు కోల్పోయారో అవన్నింటిని కూడా సాధించుకుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. ఎవరైతే గత కొద్ది కాలంగా వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నారో వివాహాలు నిశ్చయం అవుతాయి. సంసారపరమైనటువంటి సుఖము, ఎవరికైతే భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు ఉండి గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవన్నీ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. క్రయ విక్రయాలలో కూడా ఎన్నో లాభాలను పొందుతారు. విలాసవంతమైనటువంటి జీవితం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు లక్ష్మి అక్షయతృతీయ రోజు శుక్రవారంతో కూడినటువంటి యొక్క అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం వలన కూడా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరిల వర్షాన్ని కురిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఏవైతే చిక్కుముట్లు ఉన్నాయో అవన్నీ కూడా చిక్కులు విడి మీకు మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి రంగంలోనూ కూడా విశేషంగా రాణిస్తారు. వివాహం కానటువంటి వ్యక్తులకు వివాహాలు కూడా కుదిరేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. తప్పకుండా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. కలత్ర స్థానంపై ఏదైతే శుక్రుని యొక్క ప్రభావం అనేది పడుతూ ఉందో దాని వలన తప్పకుండా చక్కటి మానసిక పరమైనటువంటి సంతోషాలు కలిగేటటువంటి అవకాశాలు లేకపోలేదు. శత్రువులపై వెతుకు పై ఎత్తులు వేసి వారిని ఓడించి ఎన్నో విజయాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే గోల్స్ పెట్టుకుని సంపాదించాలి అని అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఈ టైము అనేది ఎంతగానో మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. బ్రతుకు తెరివు కోసం చేసేటటువంటి పోరాటంలో చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో మీకు రాబోతూ ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకున్నా, ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు కనుక ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నా తప్పకుండా మీకు ఈ యొక్క అక్షయతృతీయ నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ యొక్క ఈ కాలం ఏదైతే ఉందో వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా చక్కటి అద్భుతవంతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని విషయాలలో కూడా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటాయి. ప్రతి దానిలోనూ కూడా విజయభేరిని మీరు మోగిస్తారు. ఇక తర్వాత రాశి వారిని తీసుకున్నట్లయితే కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి కూడా ఈ యొక్క అక్షయతృతీయ పర్వదినం నుంచి కూడా విశేషవంతమైనటువంటి యోగాలను చూస్తారు. ఏదైతే శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు దాని యొక్క ప్రభావం కారణం చేత, అదేవిధంగా రవిగ్రహం సంచారంలోని మార్పు వలన కూడా ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి శుక్రుడు చాలా వరకు కూడా కుంభరాశికి అధిపతి అయినటువంటి శనికి చాలా వరకు కూడా శుక్రుడు మిత్రుడు కావటం వలన ఈ యొక్క ఫలితం కారణంగా కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలే దక్కబోతూ ఉన్నాయి. ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క అక్షయతృతీయ పర్వదినం నుంచి కూడా వీరిలో ఎన్నో మార్పులను చూస్తారు. ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా కుదిరిపడతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఉండాల్సినటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వారనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క అక్షయతృతీయ పర్వదినం రోజు మీ ఇంటి వద్దనే ఉంచి లక్ష్మీదేవిని ఆరాధించుకోండి. మీ యొక్క దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.